బండి సంజయ్ గారికి యావత్ బీజేపీ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒకవేళ మీ లక్ష్యమే అల్లర్లు సృష్టించి మత కల్లోలాలు సృష్టించి ఈరోజు ఈ ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చాలని అనుకుంటే అది మీరు కాదు కదా, మీ జేజమ్మ దిగి వచ్చిన సాధ్యం కాదు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి అడ్డా తెలంగాణ రాష్ట్రం, ప్రజాస్వామ్యానికి అదేవిధంగా సెక్యులరిజానికి అడ్డా అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడుతూ ఉన్నారు కులాల ప్రస్తావన తీసుకొస్తూ, కులాల పేరిట హిందూయిజాన్ని చీల్చొద్దు అంటారు, సిగ్గుండాలి బండి సంజయ్ గారికి. కుల మతాల ప్రస్తావనతోనైనా మీ చర్చ అంతా, మీ సంభాషణలన్నీ కూడా, మీ ప్రసంగాలన్నీ కూడా మతాలు కులాలేనా? ఈ రాష్ట్రానికి దేశానికి మీ దేశ ప్రధాని, మన దేశ ప్రధాని గారు, అదేవిధంగా మీ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టిందో సమాధానం చెప్పమంటే పిచ్చిలేసిన కుక్కలాగా అరుచుకుంటూ బండి సంజయ్ గారు తిరుగుతూ ఉన్నారు. ఆయనకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్రంలో మంత్రిగా ఒరగబెడుతున్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. మీరు వాళ్ళంతా కూడా ఏం మాట్లాడుతున్నారనేది మనం గమనిస్తున్నాం. లక్ష్యం 2023 అంట, లక్ష్యం 23 కాదు కదా, 48 వచ్చినా, 2048 వచ్చినా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది పగటి కళ.